రవీంద్ర భారతిలో జరుగుతున్న మహిళా దినోత్సవ వేడుకలకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. మీ తర్వాత మీరు మార్చుకోండి అని చెప్పినటువంటి చరిత్ర ఇవాళ మా ప్రభుత్వం అనుకుంది. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా ప్రతి సందర్భంలో చాకలేయలేమని మేము గుర్తు చేసుకునేది. పోరాటక స్ఫూర్తి, పోరాటానికి స్ఫూర్తి చాకలి ఐలమ్మ, ధైర్యానికి మారు పేరు చాకలి ఐలమ్మ. ఒక సామాజిక కోణంలో అందరికీ సమాన హక్కులు కావాలని చెప్పి పోరాటం చేసింది ఐలమ్మ. ఐలమ్మ జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని మనం కూడా పోరాటం చేయాలని చెప్పి ఆ రోజు కూడా మనం చెప్పినాం. పోతే ఈరోజు మనం దేశంలో చూస్తుంటే ఏ పత్రికలు తిరిగేసినా, ఏ టీవీ పెట్టుకున్నా, ఎక్కడ చూసినా కూడా వరకట్నం పైనో మహిళలపై దాడియో అనేక రకాలుగా చోటు చేసుకోవడం చాలా దురదృష్టకరం. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ ఏ మహిళలకు అన్యాయం జరిగినా, ఎవరిని వేధించినా ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకునేటట్లు ఈరోజు మా ప్రభుత్వంలో మా నాయకుడు ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. ఎక్కడ లేని విధంగా సీటీఎంస్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ భారతదేశంలో భద్రత గురించి సీసీ కెమెరాలు వాడితే దానిలో 66%, దేశం మొత్తంలో 66% సీసీ కెమెరాలు వాడింది తెలంగాణ రాష్ట్రంలోని. అవి ఎంతో రక్షణ మహిళలకు, మహిళా వేధింపులకు. దా భయంతో ఎవరు కూడా బయటకు పోతే కూడా ఆలోచన చేయాల్సిన పరిస్థితి వస్తుంది. మొన్న మొన్న జరిగినటువంటి సంఘటనలు కావచ్చు, అనేక రకాల సంఘటనలు కావచ్చు, భారతదేశానికి భిన్నంగా ఈ రాష్ట్రంలో మహిళల పట్ల అఘాయిత్యం చేస్తే ఏమవుతుందో తడాక చూపించినటువంటి చరిత్ర ఈ రాష్ట్రంలో ఉన్నాయి. అనేక రకాల సందర్భాలు ఉన్నాయి. కానీ ఒకటే మీకు మనవి చేస్తున్నా, ఈ సందర్భంగా చట్టాలు ఇంకా తీస్తారు సమర్థవంతంగా మా ప్రభుత్వం మహిళల పట్ల అధికారులు అప్రమత్తం చేసి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకునేటట్లు అన్ని రకాలు చేస్తూ ఉంటుంది. ఒక మంచి మహిళా అధికారిని కూడా, దివ్య గారిని కూడా ఇక్కడ మీకు కమిషనర్గా డైరెక్టర్ చేసి, మరి మంత్రి గారు ఇద్దరు కలిసి మీరు ఏం చేస్తారో చేసుకోండి మీ వర్గానికి అని చెప్పి అప్పచెప్పడం జరిగింది. మరి అధికారాలు చట్టాలు ఎన్ని ఉన్నా కూడా ఒక్కటి మాత్రం, ధైర్యంగా మీకు మీరుగా సమస్య వచ్చినప్పుడు తిరిగితనం కాకుండా ఏ సమస్య అయినా ధైర్యంగా నేను ఎదుర్కొంటా, భయపడాల్సిన పని లేదు అని చెప్పి మీరు ఎప్పుడైతే ఆత్మవిశ్వాసంతో ఉంటారో అప్పుడే ఇంకా ముందుకోగలుగుతాం. ఈరోజు జనాభాలో సగం, అన్ని రంగాల్లో ఈరోజు మెట్రో ట్రైన్ కూడా మహిళ నడుపుతూ ఉన్నారు, విమానాలు కూడా మహిళలు నడుపుతూ ఉన్నారు, మొన్న అంతరిక్షం కూడా మహిళ పోయి వచ్చింది. ఎప్పుడు టీవీలో అయినా మన అక్క చెల్లి కూడా ఇప్పుడే మీ ముందుకు వచ్చి, ఆమె కూడా సొంతంగా వచ్చి యాంకరింగ్ చేస్తుంది. మిర్చి మిర్చి భార్గవి అమ్మ. చట్టాలు ఎన్నొచ్చినా, పోలీసులు ఎంతమంది ఉన్నా, మరి మీరు సమాజాన్ని మార్చినంత వరకు ఈ అఘాయిత్యులు అనేటి ఎక్కడో ఇక్కడ ఉండనే ఉంటాయి. ప్రతి తల్లి కొడుకు బిడ్డ అని చెప్పి భేదాభిప్రాయంతో పెంచొద్దు. కొడుకు లేదు, బిడ్డ అంతా సమానమే. మీరు ఎవరినన్నా అడగండి ఈ తెలంగాణ రాష్ట్రంలో, 100 మందిని అడగండి, హాస్పిటల్లో ఉన్నటువంటి ముసలిని అడగండి, హాస్పిటల్లో ఎవరున్నారమ్మ అంటే నా బిడ్డ వచ్చి ఉండిపోయినని చెప్తారు. సుస్థాయిని ఎవరు వలకరించారంటే నా బిడ్డ వలకరించిపోయినని చెప్తారు. అన్నం ఎవరు పెడుతుందంటే నా బిడ్డ పెడుతుందని చెప్తారు. అందరికన్నా ఎక్కువగా ప్రేమ ఆప్యాయత ఉండేది బిడ్డలకి. వ్యత్యాసంలో పెంచడాలు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. మనమే సమాజాన్ని ఖరాబ్ చేస్తున్నాం. చదువుకున్న మనమే కొడుకు బిడ్డ అని వ్యత్యాసం